నమస్తే, యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లిని కలిసిన విజయసాయి, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక బిల్లుపై కొనసాగుతున్న నిరసనలు, మూడో రోజుకు చేరిన వామపక్షాల దీక్షలు. జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి, 50,565కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 401కి పెరిగిన మృతుల సంఖ్య. రిషికొండ సాగర్ తీరంలో సరదాలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో ప్రమాదాలకు చెక్. బంగాళాఖాతంలో వాయుగుండం, రాగల రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు. ఇక వార్తల వివరాలు చూద్దాం. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మర్రిపాలెంలోని వాసుపల్లి గణేష్ కుమార్ ఇంటికి వెళ్లారు. వాసుపల్లి విజయసాయికి మర్యాదపూర్వకంగా సాదర స్వాగతం పలికారు. దక్షిణ నియోజకవర్గం సమస్యలపై దాదాపు అరగంట సేపు నేతలిద్దరూ చర్చించారు. నియోజకవర్గ అభివృద్దికి పూర్తి సహకారం అందిస్తానని విజయసాయి వాసుపల్లికి హామీ ఇచ్చారు. విజయసాయి వెంట మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్, నార్త్ వైసీపీ కన్వీనర్ కెకే రాజు తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యవసాయ వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద వామపక్షాలు చేపట్టిన నిరసన దీక్ష మూడో రోజు కొనసాగింది. నష్టదాయక ఈ చట్టాలను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడారు. మోడీ సర్కార్ రైతు వ్యతిరేక చట్టాలు చేసిందని మండిపడ్డారు. పార్లమెంట్లో కేంద్రం ఏకపక్షంగా 14 బిల్లులను ఆమోదించడం వల్ల వ్యవసాయాధారిత భారతదేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. మోడీ సర్కార్ కార్పొరేట్ అనుకూల పాలన దేశంలో కొనసాగుతోందనడానికి ఈ రైతాంగ వ్యవసాయ వ్యతిరేక బిల్లులే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోని కోవిడ్ నేపథ్యంలో ప్రపంచం అంతా అల్లల్లాడుతూ ఉంటే ఈ దేశంలో కార్పొరేట్ రంగానికి మేలు చేకూర్చేటటువంటి పద్ధతుల్లో అటు వ్యవసాయ రంగానికి సంబంధించి 3 బిల్లులు కానివ్వండి, 27 కార్మిక చట్టాలను కుదించి 4 కోడ్లుగా మార్పు చేసేటటువంటి క్రమంలోని 2 కోడ్స్ ఆ బిల్లులు కూడా తీసుకొచ్చుకున్నారు. అలాగే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించి ఒక సవరణతో పాటు వ్యవసాయ రంగం ఈ దేశంలోని చాలా తీవ్రంగా దెబ్బతిని రైతుల ఆత్మహత్యలను నిరంతరం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రైతులు పండించేటటువంటి పంటలకి సరైనటువంటి మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు వాళ్ళకి స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం, నివేదిక ప్రకారం కనీస మద్దతు ధర ప్రకటించాల్సినటువంటి ప్రభుత్వం ఆ వైపు ఆలోచన చేయకుండా రైతులు తాము పండించేటటువంటి పంటలు ఈ దేశంలో ఎక్కడికైనా తీసుకెళ్లి ఎక్కడ ఎక్కువ రేటు వస్తే అక్కడికి తీసుకెళ్లి అమ్ముకోవచ్చు అని చెప్పని చట్టాలను తీసుకొచ్చారు. వాస్తవానికి ఇప్పటికీ 90% వ్యవసాయం చిన్న సన్నకారు రైతులు ఆధ్వర్యంలోనే ఉంది. జిల్లాలో కరోనా నిలకడగా కొనసాగుతోంది. కేసుల నమోదులో వైరస్ కాస్త దూకుడు తగ్గించడంతో ప్రజలు ఊరట చెందారు. అదే సమయంలో మరణాల సంఖ్యలో రాజీ పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తాజాగా 235 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 5 మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 50,565కి, మృతుల సంఖ్య 401కి చేరింది. జిల్లాలో కరోనా పట్టువిడుపు ప్రదర్శిస్తూ ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. బుధవారం కాస్త నెమ్మదించి కేసుల సంఖ్యను తగ్గించడంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో మృతుల సంఖ్యలో వెనక్కి తగ్గకపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా 235 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 5 మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 50,565కు, మృతుల సంఖ్య 401కి చేరింది. కాగా ఇప్పటి వరకు 46,283 మంది కోలుకున్నారు. 3,856 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కేసుల నమోదు కొంతవరకు తగ్గుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రమాదాల నివారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిషికొండ తీర ప్రాంతంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. బోట్ షికార్లు చేసేవారు, సముద్రంలో సరదాగా దిగాలనుకునేవారు ప్రమాదాల బారిన పడకుండా నివారించేందుకు ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. గతంలో కృష్ణా, గోదావరి నదుల్లో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని టూరిజం శాఖ అధికారులు తెలియజేశారు.
రిషికొండ తీర ప్రాంతంలో ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి, ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంటు అధికారి, ఒక టూరిజం శాఖ అధికారి, ఇద్దరు స్విమ్మర్లు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. అంతేకాకుండా సముద్రంలో షికారుకు వెళ్లే బోటులో ఒక డ్రైవర్, ఒక స్విమ్మర్ ఉంటారు. ఈ కంట్రోల్ రూమ్ అధికారులు బోట్ కండిషన్, ఫిట్నెస్, లైసెన్స్ వెరిఫికేషన్, లైఫ్ జాకెట్ ధరించడం, ఓవర్లోడ్ కాకుండా చూడడం, తుఫానుల వంటి విపత్కర పరిస్థితులలో సముద్రంలో అలజడిని బట్టి బోటులు నిలిపివేయడం తదితర అనేక విషయాలలో అలర్టుగా ఉంటారు. తద్వారా పర్యాటకులు ప్రమాదాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 4-సీటర్ 3-సీటర్ కెపాసిటీ స్పీడ్ బోట్లు సముద్రంలో బోటు షికారులకు, పర్యాటకులకు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా ఇప్పటి వరకు లివిన్ అడ్వెంచర్స్, నీవా వాటర్ స్పోర్ట్స్ తదితర 3 ప్రైవేటు ఆపరేటర్ కంపెనీలకు ప్రభుత్వం బోటులు తిప్పుటకు లైసెన్స్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ సంస్థలు ద్వారా మరో 8 బోట్లు అందుబాటులోకి రానున్నాయి. ఒకసారి లైసెన్స్ పొందిన కంపెనీల బోట్లు తక్షణమే కంట్రోల్ రూమ్ అధీనంలోకి వెళ్లిపోతాయి. వారి ఆదేశాలు, సూచనలు, సలహాలు మేరకే వీరు బోట్లు నడపాల్సి వస్తుంది. సముద్రంలో సుమారు 10 నిమిషాల షికారుకి మనిషికి 300 రూపాయలుగా టిక్కెట్టు ధర నిర్ణయించారు. ఈ ప్రైవేట్ ఆపరేటర్ల వద్ద పారాసైలింగ్ కూడా ఉంది. ఈ విహారం కోసం మరింత అదనపు ఛార్జీలు తీసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ అంతర్జాతీయ పర్యాటకులు తాకిడి ఉన్న ఈ విశాఖలో ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వ విధానాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. మనకి విశాఖపట్నం హబ్బులో అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో మనకు బోటింగ్ పాయింట్ మన టూరిజం పర్యాటక శాఖ కింద ఉన్నటువంటి రుషికొండ బీచ్లో ఉంది. రుషికొండ బీచ్లో ఉన్నటువంటి బోటింగ్ పని ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ప్రైవేట్ బోట్లు ఉండేటివి, మన టూరిజం డిపార్ట్మెంట్ బోట్లు ఉండేటివి. ఇప్పుడు కూడా టూరిజం డిపార్ట్మెంట్ 4 బోట్లు ఉన్నాయి అక్కడ. ఈ వీటి మీద నియంత్రణ ఉండాలనే ఉద్దేశం రాష్ట్రంలో 9 స్థలాల్లో కంట్రోల్ పాయింట్స్ ఏర్పాటు జరిగింది. అందులో భాగంగానే మన రుషికొండలో కూడా బోట్ కంట్రోలింగ్ సెంటర్ని పెట్టారు. ఈ నియంత్రణ కేంద్రంలో ఒక తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో మొత్తం టీం వర్క్ చేస్తుంది. తహసీల్దారు 2 డిపార్ట్మెంట్ డిప్యూటేషన్ మీద వచ్చారు, ఒక హెడ్ మేనేజర్ కింద. ఈ వెదర్ రిపోర్టు, వాటర్ యొక్క దీని మీద చూసుకోవడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇంజనీర్ ఉంటారు, తర్వాత మన టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆపరేటరు, తర్వాత ఆ బోటు మొత్తం ఆపరేట్ చేయడానికి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి డ్రైవర్స్ ఉన్నారు, తర్వాత వచ్చే సెక్యూరిటీ కొరకు పోలీస్ నుంచి కూడా ఒక కానిస్టేబుల్ తీసుకోవడం జరుగుతుంది. మొత్తం ఇది ఇదంతా కూడా ఒక 5 డిపార్ట్మెంట్ యొక్క సమన్వయంతో బోటు యొక్క బోట్లో పర్యాటకులు ఒక రక్షణ కొరకు, వాళ్ళ సేఫ్టీ కొరకు ఏర్పాటు చేసిన కేంద్రం అన్నమాట. ఎగసిపడే అలలతో పోటీ పడి ఆటలాడుతూ ఉంటారు, సముద్రంలో పడి కుర్రకారు. అయితే ప్రాణాలను కూడా లక్ష చేయరు. తమ ప్రాణాలను కూడా లక్ష చేయకుండా ఆటలాడే కుర్రకారు ప్రాణాలను రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా కంట్రోల్మెంట్ బోర్డులు అయితే ఏర్పాటు చేసింది. ఆ కంట్రోల్మెంట్ రూము ద్వారా వాళ్ళు లక్షలు వెచ్చించి ఉన్నత స్థాయి అధికారులను కూడా అక్కడ ఉంచి 2 స్విమ్మర్లు కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఈ ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట వేసేందుకైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నాయి. కెమెరా పర్సన్ ప్రసాద్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. వరుస వాయుగుండాలతో ఆంధ్రప్రదేశ్ తడిసి ముద్దవుతోంది. మరో వాయుగుండం తాకనుందనే సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరింత వణికిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని జలాశయాలు అవసరానికి మించి ప్రవహిస్తున్నాయి. పంట పొలాలు నీటిలోనే నానుతున్నాయి. ఎక్కడ చూసినా వర్షనీరే కనిపిస్తోంది. అయితే మరో వాయుగుండం ప్రభావంతో 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు దగ్గరలో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతము మరియు దాన్ని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో కూడా 7.6 కిలోమీటర్ల ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతూ ఉంది. దీని పర్యావరణంతో మనం చూసుకున్నట్టయితే నైరుతి దిశగా వంగి చూస్తూ ఉంటుంది. దీని కారణంగా రాగల 48 గంటల్లో ఒరిస్సాతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడతాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం అయితే మనకి తెలియజేస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తాలో ఉన్న అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అయితే మనకి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా దక్షిణ కోస్తాలో చూసుకున్నట్టయితే దక్షిణ కోస్తా ఆంధ్రాలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం వంటి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయనే చెబుతూ ఉన్నారు. మనం రాయలసీమ ప్రాంతాన్ని చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో అంటే తేలికపాటి వర్షాలు అయితే పడతాయి. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అయితే
వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కెమెరా పర్సన్ దుర్గా ప్రసాద్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. మురళీనగర్లో వేయించేసి ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారిని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం విజయసాయి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేసినట్లు తెలిపారు. ఆలయ సాంప్రదాయాలు, దాతల ఆకాంక్షలు, ఆలయ ఆస్తులకు ఎలాంటి భంగం వాటిల్లదన్నారు. దేవాదాయ శాఖలో ఆలయాల విలీనం వల్ల నష్టం ఉండదన్నారు. ఆలయ ఆదాయంలో 10% మాత్రమే దేవాదాయ శాఖకు వెళ్తుందని తెలిపారు. కార్యక్రమంలో నార్త్ వైసీపీ కన్వీనర్ కెకే రాజు, పార్టీ నాయకులు పంచకర్ల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎండోమెంట్కి ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పూజారులు, ఎవరైతే మొట్టమొదటి నుంచి కూడా శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పూజా పునస్కారాలకి ఆజ్యం పోసి నిర్వహిస్తూ ఉన్నారో, సాంప్రదాయబద్ధంగా వారి సాంప్రదాయాలు ఏదైతే పాటిస్తూ ఉన్నారో, ఈ యొక్క దేవాలయం పాంచరాత్రని పాటిస్తూ ఆ యొక్క సాంప్రదాయాలని కొనసాగించాలనని నిర్ణయించడం జరిగింది. సాంప్రదాయాల విషయంలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ జోక్యం చేసుకోదు. ఎక్కడైనా కూడా ఏదైనా అభిప్రాయ భేదం వస్తే దానికి సంబంధించి ఒక కమిటీని, అంటే నిపుణులతో ఆగమ కమిటీనికి రెఫర్ చేసి ఆగమ కమిటీ ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాం. కమిటీ సభ్యుల్లో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఎండోమెంట్ టేక్ ఓవర్ చేసేదానికి ముందు ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వారిలో కొంతమందిని భక్తిభావంతో, చిత్తశుద్ధితో పనిచేసి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి సహకరించినటువంటి కొంతమందిని ట్రస్ట్ బోర్డులోకి తీసుకోవాలని, బోర్డు మెంబర్లుగా చేయాలనని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం జరుగుతుంది. ఈ ఆలయ స్థలం 1 ఎకరా స్థలము. అప్పట్లో డోనర్స్ టీటీడీ దేవస్థానంకి రాశారు. రాసిన తర్వాత ఇక్కడ ఉన్న కమిటీ ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతం కమిటీ వాళ్ళందరూ కూడా ఇటుక పెట్టి టెంపుల్ని కట్టున్నారు. మేము ఈ పబ్లికేషన్ ఏ టెంపుల్ అయినా సరే ఫస్ట్ ఎండోమెంట్ కింద పబ్లికేషన్ అవ్వాలి. అదేవిధంగా పబ్లికేషన్కి రాసాము, పబ్లికేషన్ అయింది, టెంపుల్ కోడ్ కూడా వచ్చింది, ఈవో గారు అపాయింట్మెంట్ కూడా జరిగింది. ఇదంతా కూడా మళ్ళీ మనం టీటీడీ దేవస్థానంకి రాస్తాము. ఆల్రెడీ నేను వాళ్ళతో మాట్లాడాను. ఆ రాసిన అప్లికేషన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళు కంటిన్యూ చేయాలనుకుంటే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. లేదు ఎండోమెంటే కంటిన్యూ చేయమని మాకు ఆర్డర్స్ ఇస్తే మేము కంటిన్యూ చేస్తాం. అప్పటి వరకు ఎండోమెంట్ టేక్ ఓవర్ చేస్తుందండి. రైతుల ఆర్థిక సార్వభౌమత్వాన్ని మోడీ సర్కార్ దెబ్బతీస్తోందని పీసీసీ చీఫ్ కె శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఎల్లమతోట నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ శ్రేణులు, మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. మోడీ సర్కార్, రైతాంగ, వ్యవసాయ వ్యతిరేక విధానాలపై పీసీసీ చీఫ్ కె శైలజానాథ్ మండిపడ్డారు. ఎల్లమ్మతోట నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన పార్టీ శ్రేణులు, మీడియానుద్దేశించి మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ మార్గదర్శకాలకు అనుగుణంగా పాలన సాగిస్తూ మోడీ ప్రభుత్వం దేశ మౌలిక లక్షణాలను నాశనం చేస్తోందని విమర్శించారు. రైతులను పరాధీనులను చేయడానికే పార్లమెంట్లో 3 వ్యవసాయ బిల్లులను సవరించిందని తెలిపారు. రైతును కాపాడడం కోసం కనీస మద్దతు ధరను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. దేశ సంపదను వ్యక్తిపరం చేస్తున్నారని మండిపడ్డారు. భారతీయ రైల్వేను అదానీ రైల్వేగా మార్చేందుకు చేసిన కుటిల ప్రయత్నమే అందుకు నిదర్శనమన్నారు. దేశాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న ఘనత మోడీ సర్కారుదేనని విమర్శించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పేదల్ని, రైతుల్ని ఎప్పటికి కూడా పరాధీనులుగా ఉంచడం కోసం, వారి ఆత్మగౌరవాన్ని ఆకలితో ముడిపెట్టి వాళ్ళని బానిసలుగా చేసుకోవడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలంతో వాళ్ళ యొక్క సపోర్ట్తో చేసిన పన్నాగంలో భాగంగానే ఆ 3 వ్యవసాయ బిల్లుల అమెండ్మెంటు. రైతు ఎక్కడైనా పోయి అమ్ముకుని చూసే చాలా బాగుంటుంది. సర్వే జనా సుఖినోవంతలాగా బాగానే ఉంటుంది. ఎక్కడైనా అమ్ముకోవచ్చట. 2 ఎకరాలు కింద ఉన్న వాళ్ళు 80% రైతులు ఈ భారతదేశంలో. శ్రీకాకుళంలో 2 ఎకరాల పసుపేస్తే, బొంబాయిలో 2 ఎకరాల పసుపుకి ఒక 1 లక్ష రూపాయల రేటు ఉంటే తీసుకుని పోతాడా అని అడుగుతూ ఉన్నాం. విజయవాడ విశాఖపట్నం విజయవాడ అంటే కష్టమవుతుంది. ఎవరినైనా ఎవరికి నమ్ముకోవచ్చు అంటే, ఈ రేపు అదానీలు అంబాయిలు వచ్చి
ఇప్పటికే రైల్వేలు అదాని రైళ్లు అయిపోయినాయి. చూసినాం పోతా ఉంటే అదాని రైలు పోతా ఉంది. అదా ఇంతకుముందు భారత్ రైల్వేస్ అని ఉండేది, ఇప్పుడు అదాని రైల్వేస్ అని పోతా ఉంది. చూసా నిజంగా నాకు చాలా కడుపులో బాధ వేసింది. అంతా మావి కదా, ప్రజలవి కదా, భారతదేశానివి కదా. వీడు వ్యక్తివి అయిపోయినా ఆయన రేపు పొద్దున మొత్తం రైతుల్ని అదానీలకి అంబానీలకి బానిసలుగా మార్చే కుట్ర అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి చెప్పాలనుకుంటున్నాను. రాహుల్ గాంధీ గారి మాటలు చెప్పాల్సి వస్తే ఇవి బాకులు దించారు. రైతు జీవితం మీద రైతు గుండెల్లో బాకులు దించారని మేము చెప్తా ఉన్నాం. గాజువాక టీడీపీ కార్యాలయంలో పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చా విజయకుమార్ ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ బాలయోగి 69వ జయంతి కార్యక్రమం జరిగింది. పార్టీ విశాఖ జిల్లా పార్లమెంటు అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై బాలయోగి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి బాలయోగి అందించిన సేవలు మరువరానివన్నారు. బాలయోగిని 12వ లోక్సభ స్పీకర్గా చేసి టీడీపీ దళితుల పట్ల తమకు గల నిబద్ధతను చాటి చెప్పిందని గుర్తు చేశారు. కీర్తిశేషులు బాలయోగి గారు, మాజీ పార్లమెంట్ స్పీకర్ అయినటువంటి బాలయోగి గారి యొక్క జయంతి సందర్భంగా గాజువాక పార్టీ ఆఫీస్లో మీరు కేక్ కటింగ్ కట్ చేసేటువంటి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మా విజయ్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎల్ నాయకులు, స్టేట్ నాయకులు, మరి ఇందులో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా, శ్రీని గారికి అలాగే సోదరి మనులందరికీ కూడా నేను పేరు పేరున నేను యూత్ లీడర్ శివాజీ గారికి అందరికీ నాయుడు గారు కూడా గొప్పవారి యొక్క ఆలోచనలు కానీ ఆలోచనలు మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది యువత, ముఖ్యంగా యువత. మరి బాలయోగి గారి కోసం చెప్పాలంటే ఆయన రాజకీయంలో ఎంతో నిబద్ధత కలిగినటువంటి నాయకులు. వారికి మరి అకాల మరణం చెందడం జరిగింది ఆ హెలికాప్టర్ యాక్సిడెంట్లో, నిజంగా చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా ఆయన స్ఫూర్తిని మీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఉత్తరప్రదేశ్ హసన్ జిల్లాలో దళిత యువతపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ ప్రగతిశీల మహిళా సంఘం జీవీఎంసీ గాంధీ పార్క్లో నిరసన కార్యక్రమం చేపట్టింది. యూపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అగ్రకులానికి చెందిన నలుగురు యువకులు దళిత యువతి మనీషాపై అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని దళిత విముక్తి కన్వీనర్ స్వర్ణ వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించిన తీరు జుగుప్స కలిగించేదిగా ఉందని వాపోయారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ నాయకురాలు ఎం లక్ష్మి కూడా పాల్గొన్నారు. ప్రభుత్వాలు ఈవేళ సాధారణంగానే చూస్తూ ఏదో సమాజంలో ఏదో జరిగిపోతుందిలే అని పట్టించుకోని స్థితిలో ఈవేళ ప్రభుత్వాలు ఉన్నాయి. వాస్తవానికి ఈవేళ యూపీలో జరిగిన సంఘటన చూస్తే నిర్దాక్షిణ్యంగా ఒక అర్ధరాత్రి పోలీసులు ఈవేళ ఒక దళిత స్త్రీని ఆ చనిపోయిన శవాన్ని తగలబెట్టారు. ఎందుకంత ఆగమేఘాలు మన రాత్రులు కూడా తగలబెట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈవేళ మోడీ ప్రభుత్వం ప్రధానంగా దళిత వ్యతిరేక ప్రభుత్వంగా ఉన్నది. ఈవేళ మనువాదులుగా ఉన్నారు, అంబేద్కరీయులుగా ఈ దేశంలో స్వేచ్ఛ కోసం మాకు జీవించే హక్కుందని చెప్పి దళితులంతా ప్రశ్నిస్తూ ఉంటే దళితులు ప్రశ్నించడానికి వీల్లేదు, మా ఇంకా మా చెప్పు చేతల్లో ఉండాలని చెప్పి ఈవేళ వాదంతో ఈవేళ మనువాద పాలకులు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈవేళ అనేక చట్టాలు ఉన్నాయి దళితుల కోసం, ఏదైనా అమలు అవుతుందంటే అమలు శూన్యం ఈ రోజు. ఈవేళ అదే విధంగా ఒక కేసు జరిగి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి రోజులు తరబడుతున్న పరిస్థితి ఉన్నది. అందుకే ఈ రోజుకైనా ప్రభుత్వాలు దళితులపై దాడుల్ని అరికట్టాలంటే ఎస్సీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయవలసిన పరిస్థితి ఉంది. ఎంవీపీ సెక్టర్ 5లో నెలకొల్పిన యాక్షన్ కట్ బ్యూటీ అకాడమీ స్టూడియోను తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి సేవలు అందించడం ద్వారా ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. స్టూడియో ఓనర్ ఉగ్గిన సాయి మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ తమ ప్రత్యేకత అన్నారు. ఇంకా కలరింగ్, స్ట్రైట్నింగ్, బయోలాగ్, ఒబ్రేతో పాటు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు ప్రసన్న కుమార్, దర్శకుడు అజిత్ వాసన్ తదితరులు పాల్గొన్నారు. స
సెక్టర్ 5 ఎంబీపీ కాలనీలో మేడం సాయి గారి ఆధ్వర్యంలో లోరియల్ అనే మంచి ఆధునిక అంగులతో యాక్షన్ కట్ సెలూన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో యూనిసెక్షువల్ మేల్ అండ్ ఫిమేల్ కూడా ఈరోజు ఈ సెలూన్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. రాబోయే కాలంలో ఇటువంటి ఆధునిక అంగులతో ఉన్నటువంటి సెలూన్లు చాలా అవసరం. ముఖ్యంగా ఇటువంటి మంచి సెలూన్ ఏర్పాటు చేసినందుకు మేడం సాయి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ యాక్షన్ కట్ సెలూన్ ఇది వచ్చేసరికి మీకు లోరియల్ కానీ ప్రొఫెషనల్ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేస్తూ అన్ని రకాల అధునూతన ట్రీట్మెంట్స్ అండ్ హెయిర్ కట్స్ కానీ స్టైలింగ్ కానీ అన్ని కూడా ఇక్కడ జరుగుతున్నాయి. మేకప్ కానీ బ్రైడల్ మేకప్స్ అండ్ పార్టీ మేకప్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. తప్పకుండా అందరు విజిట్ చేయాలి. సెక్టర్ 5 ఎంబీపీ కాలనీ గిరిజన్ భవన్ రోడ్. తప్పకుండా అప్ టు 30% ఆఫర్ ఉంది ప్రెసెంట్ వచ్చేసరికి ఆన్ ఆల్ సర్వీసెస్ అండ్ మెంబర్షిప్ కార్డ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. రైతులకు నష్టదాయక నూతన వ్యవసాయ బిల్లును కేంద్రం తక్షణమే రద్దు చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. వేపగుండ జంక్షన్లో చేపట్టిన నిరసన దీక్షలో మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు మోడీ సర్కార్ కుట్ర పన్నిందని సిపిఎం సిపిఐ నాయకులు ఆరోపించారు. బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా కేంద్రం నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి ఈ బిల్లును రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం తప్పదని హెచ్చరించారు. నిరసన దీక్షలో సిపిఐ సిపిఎం నాయకులు రాంబాబు శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు. మాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, మేము నిక్కచ్చైనటువంటి పరిపాలన చేస్తామని చెప్పి ప్రజలకు మబ్బిమాట మాటలు చెప్పి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు పార్లమెంట్లోను ఎన్నడూ జరగనటువంటి హింసాకాండం చేసింది. కారణం ఏంటంటే అసలు ప్రతిపక్షాలు లేకుండా బిల్లును పాస్ చేయడం అన్నది చాలా దరిద్రమైనటువంటి సాంప్రదాయం. మనకున్న ప్రజాస్వామ్యంలో సాంప్రదాయాన్ని పూర్తిగా వ్యతిరేకం చేసినటువంటి బీజేపీ పార్టీ ఈ విధానాలను నశించాలని. ఎంత దుర్మార్గం అంటే రైతులు నడ్డి విరిచి దేశం మొత్తం మీద అనేక రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తా ఉన్నారు. వ్యతిరేకిస్తున్నా సరే ఆయన మొత్తం పార్లమెంట్ లో వాళ్ళ అధికార పార్టీగా ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని బయటకు పంపించేసి బిల్లు పాస్ చేసుకున్నారు. అది రాష్ట్రపతి గారి దగ్గరికి కూడా వెళ్ళింది. ఎవరేమైనా మోడీ గారు వచ్చిన తర్వాత నష్టదారికనేటి అన్ని ప్రైవేటీకరణ, ఆసుపత్రి ప్రైవేటీకరణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, స్టీల్ ప్లాంట్ కి అనేక ఉద్యమాలు చేసి మనం తెచ్చుకున్నాం. ఇక్కడ రక్షణ రంగం ముఖ్యంగా మనం చెప్పాలంటే రక్షణ రంగంలో ఉన్నటువంటిది అమెరికా వాడికి దత్తత చేస్తా ఉన్నాడు. ఎంత ప్రమాదకరమైనది దేశాన్ని అని మన స్వాతంత్రం తెచ్చుకుని అనేక పోరాటాల ద్వారా స్వాతంత్రం తెచ్చుకున్నాం. కానీ రక్షణ రంగం ప్రైవేటీకరణ చేయడం ఎంత దుర్మార్గం, వ్యవసాయ రంగానికి కూడా అదే దుర్మార్గం అనేటువంటి పరిస్థితి అని మేము చెప్పదలుచుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బంది నిరసనకు దిగారు. పెందుర్తిలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసనలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి నుండి ర్యాలీగా వెళ్లి బీఆర్టీఎస్ రోడ్డుపై బైఠాయించారు. ఆ తర్వాత స్థానిక తహసీల్దార్ రామారావుకు వినతిపత్రం అందజేశారు. నూతన విద్యా విధానం అంగన్వాడీ కేంద్రాలకు నష్టదాయకంగా మారనుందని సిఐటియు నాయకుడు అప్పలరాజు, అంగన్వాడీ పెందుర్తి యూనిట్ అధ్యక్షురాలు బృంద ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గత 4-5 సార్లు కూడా తమ న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నా చేయడం అనేది జరిగింది. అలాగే నిరసన కార్యక్రమాలు చేశాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ప్రభుత్వం యొక్క పథకాలన్నీ కూడా అంగన్వాడీ వర్కర్స్ ద్వారా ఈ రోజు ప్రజల్లో తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ జీతాలు ఏంటి, వాళ్ళ పర్మనెంట్ ఏంటి, వాళ్ళకి ఎటువంటి షిఫ్ట్ ఇస్తున్నాం, వాళ్ళకి ఎటువంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా మన ముఖ్యమంత్రి గారు ఆలోచించలేదు. తెలంగాణలో అంగన్వాడీ వాళ్ళు సిఐటి నాయకత్వంలో పోరాడి ఈ రోజు వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం అనేది జరిగింది. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదని అడుగుతున్నాం. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే మా తలరాత్రులు మారలేదు, సరికదా? కనీస వేతనాలు ఇవ్వకపోయి మా మీద సచివాలయం పోలీసులు రాజకీయ వేధింపులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మాకు రావాల్సిన ఇంజెంట్స్ గాని ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకం కూడా మాకు వర్తించట్లేదు. ఏమి అంటే అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులమ్మా, మీకేమి వర్తించవని చెప్తున్నారు. మాకు ఆకలి మంటలు మాత్రం ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా గుర్తించట్లేదు. ఈసారైనా సరే మా కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అలాగే మాకు ఈఎస్ఐ జీపీఎఫ్ పిఎఫ్ ప్రవేశపెట్టాలని, అలాగే అంగన్వాడీ ఉద్యోగులు హెల్పర్స్ ని ప్రమోషన్స్ ఇవ్వాలని, టీచర్స్ కి కూడా ప్రమోషన్లు సూపర్వైజర్ ప్రమోషన్లు ఇవ్వాలని, ప్రతి అంగన్వాడీ టీచర్ కి కూడా మెడికల్ సదుపాయం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారం హత్యకు గురైన దళిత యువతికి న్యాయం చేయాలని మహిళా చేతన సంస్థ ప్రధాన కార్యదర్శి కె పద్మ డిమాండ్ చేశారు.
యువతిని మానభంగం చేసి చంపేసిన నలుగురు వ్యక్తులు అగ్రవర్ణాలకు చెందినవారు కావడంతో యూపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీజేఎఫ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అతను అక్కడ నేల మీద దేశం అంతా అట్టుడికిపోతుంది. ఈ రేప్ సంఘటన 14వ తేదీన జరిగినప్పటికీ ఆమె 15 రోజుల పాటు మృత్యుతో పోరాడి 29వ తేదీన చనిపోయింది. దానికి ముందు ఆమె పొలంలో గడ్డి కోస్తున్నప్పుడు 4 బ్రాహ్మణ యువకులు తల్లి సమీపంలో ఉన్న ఆమెని నోరు మూసి వెనక్కి లాగేసి తుప్పల్లోకి తీసుకెళ్లి ఆమె నాలుక కట్ అయిపోయేలాగా ముందు ఆమె మీద ప్రయోగం చేసి మొత్తం వెన్నెముక విరిచేసి అత్యాచారం చేసి ఆ తల్లి వెతుకుంటుండగా వదిలేసి పారిపోయారు. అంచేత నిందితులు ఎవరనేది తెలిసింది. అప్పటి నుంచి అక్కడ ప్రతిపక్షంలో అంటే అక్కడ బీజేపీ గవర్నమెంట్, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, తర్వాత భీమ్ ఆర్మీ లాంటి సంఘాలు చాలా బలమైన ఆర్గనైజేషన్స్, అన్ని దళిత ఆర్గనైజేషన్స్ అన్ని ముందుకొచ్చి ఆ అమ్మాయిని ఎలా అయినా బతికించాలి, మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని చెప్పి కోరినప్పటికీ కేవలం అలీగఢ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అండ్ హాస్పిటల్, మెడికల్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ వదిలిపెట్టేశారు ఆ అమ్మాయిని. ఢిల్లీ పంపించి ఆమెను మెరుగైన వైద్యం చేయించాలని అనే డిమాండ్ ని ఆదిత్యనాథ్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. చివరికి ఆ అమ్మాయి పరిస్థితి పూర్తిగా క్రిటికల్ అయిపోయాక ఆమెని ఢిల్లీ సఫ్దర్జంగ్ హాస్పిటల్ కి తీసుకొచ్చారు. అసలు చచ్చిపోయాక తెచ్చారేమో అనేది మా అనుమానం. ఆ బాడీని పోలీసుల స్వాధీనం చేసుకుని అంబులెన్స్ లో వేసుకుని వెళ్లి వందలాది మంది పోలీసులు ఆ గ్రామాన్ని చుట్టుముట్టి ప్రజలు ఎవరిని బయటికి రానివ్వకుండా చేసి ఆ బాడీని వాళ్లే అంత్యక్రియలు నిర్వహించారు. మీకు సిగ్గుందా? మీ ప్రభుత్వాలకు ఏమన్నా ఒక ఆడపిల్ల దళిత యువతిని కాపాడలేకపోయి ఆమెకి మెరుగైన వైద్య సదుపాయం ఎందుకు కల్పించలేదు? నిర్భయకి అప్పుడు సింగపూర్ పంపించారు ఆమెని మెరుగైన వైద్య సదుపాయం కోసం. ఎందుకంటే ప్రభుత్వం అప్పుడు నిర్ణయించుకుంది ఆ అమ్మాయిని కాపాడాలని. కానీ అయినా ఆ అమ్మాయి చచ్చిపోయింది. కానీ ఇక్కడ మీరు నిర్ణయించుకోలేదు. 15 రోజులు అమ్మాయి బతికింది. బతికిన అమ్మాయిని మీరు మెరుగైన వైద్యం కోసం ఎందుకు ఢిల్లీ తరలించలేకపోయారు? ఎయిమ్స్ కి ఎందుకు తరలించలేకపోయారు? ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మళ్లించిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను తిరిగి జమ చేయాలని, కార్మికులకు కరోనా సాయం అందజేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు అక్కైపాలెం కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు మాట్లాడారు. కరోనా కష్టకాలంలో భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. 830 కోట్ల రూపాయల సంక్షేమ బోర్డు నిధులను దారి మళ్లించి ప్రభుత్వ పథకాలకు వాడుకున్నారని విమర్శించారు. కరోనా సాయం కింద భవన నిర్మాణ కార్మికులకు నెలకు 10,000 రూపాయల చొప్పున చెల్లించి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనికి చెల్లించాల, ఇది చట్టం. దీని ప్రకారం 52,000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు బోర్డులు అనేటువంటి రాష్ట్రంలో ఉన్నాయి. మన రాష్ట్రంలో 2,400 కోట్ల రూపాయలు కార్మికుల డబ్బులు ఉన్నాయి. ఇది కార్మికుల డబ్బులు, బిల్డింగ్ కార్మికుల డబ్బులు. ఈ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సొంత డబ్బుల్లాగా తీసుకొని వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. కానీ బిల్డింగ్ కార్మికులకు మాత్రం కనీసం ఇలాంటి కరోనా సమయంలో కూడా నెలకు 10,000 రూపాయలు మా డబ్బులు మాకేముంటే మనకివ్వడంలా. 850 కోట్ల రూపాయలు కార్మికుల డబ్బులు తీసుకొని ఇది లూటీ చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇది కార్మికుల యొక్క డబ్బుల్ని ఈ రకంగా లూటీ చేసి రాష్ట్ర ప్రభుత్వం సొంత స్కీములకి ఖర్చు పెట్టడం అనేటువంటిది అన్యాయం. దీనికి వ్యతిరేకంగా బిల్డింగ్ కార్మికులు యావత్తు కూడా అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడించడానికి సిద్ధమవుతామని, యావత్ కార్మికులు కూడా ఐక్యంగా పోట్లాడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మాధవధారం మహిళా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక నిరుపేద వృద్ధులకు దుప్పట్లు, టవళ్లు, స్టీల్ కంచాలు, బియ్యం, పప్పు దినుసులు, మెడికల్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గుండు సీతారాం, మురళీనగర్ రెసిడెన్షియల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సనపల వరప్రసాద్, సైకాలజిస్టు డాక్టర్ జగ్గారావు, విశాఖ కెమిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బగ్గం శ్రీనివాసులు పాల్గొని ఉపకరణాలు, నిత్యావసర సరుకులను వారి చేతుల మీదుగా అందించారు. వృద్ధులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన మహిళా వాకర్స్ క్లబ్ సభ్యుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సమన్వయకర్త కె మాధవి, అధ్యక్షురాలు ఇందిరాదేవి, సెక్రటరీ డి శిరీష, ప్రతినిధులు శేషుమణి, హిమబిందు, పుష్ప, ప్రమీల, సనపల భానుప్రకాష్, ఎల్వి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పండుగల్లో మీరు కూడా సమితులై మీకు తోచిన రీతిలో, మీకు తోచిన సహాయ పరంపరలో, మీకు తోచిన దశ దిశ వ్యవస్థాపక మార్గాల్లో మీరు వెళుతూ మన ఫండింగ్ ద్వారా మన వెళ్ళే సంస్థలు మనుగడలోకి రావాలంటే చాలా వరకు అది కష్టం. ఎందుకంటే మన డబ్బులు మనం పెట్టుకొని ఎవరో ఫండింగ్ ఇచ్చినట్టయితే ప్రభుత్వాలతో నడవడం అనేది వేరు, మన ఫండింగ్లు వేరు.
ఇట్లా వెళ్తుంది భవన్ ప్రకాష్ గారు అంటే లేదు బాగా చేస్తారన్నంటే నాకైతే ఈరోజు ఈ ప్రోగ్రామ్ కి వచ్చినట్టునే మీ బ్యానర్ కానివ్వండి మీరు ఇచ్చే వెహికల్స్ కానివ్వండి ఇంత ఇంత ఒకటి ఎంత అన్నట్టుగా శభాష్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లిని కలిసిన విజయసాయి భవిష్యత్ కార్యాచరణపై చర్చ. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక బిల్లుపై కొనసాగుతున్న నిరసనలు, మూడో రోజుకు చేరిన వామపక్షాల దీక్షలు. జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి, 50,565 చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 401 పెరిగిన మృతుల సంఖ్య. రిషికొండ సాగర తీరంలో సరదాలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో ప్రమాదాలకు చెక్. బంగాళాఖాతంలో వాయుగుండం, రాగల రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్. We'll be right back.